ఎస్ఐకి సంబంధించి మెడిసిన్స్ కొనుగోలులో అవకతవకలు జరిగాయని స్కామ్ జరిగినటువంటి దాని మీదను ఏసీబి అధికారులకు లభ్యమైనటువంటి ఆధారాలతో గౌరవ శాసనసభ్యులు కింజరాపు అచ్చెన్నాయుడు గారు టెక్కలి శాసనసభ్యులు అరెస్ట్ చేయటం జరిగింది. అయితే చాలామంది దాని మీదను ప్రొసీజర్స్ అబ్జర్వ్ చేయలేదని, మరికొంతమంది స్పీకర్ గారికి సమాచారం ఇవ్వలేదని, నిన్న ఈరోజు కొన్ని కొన్ని వార్తలు వచ్చిన మీదట ఈ మీడియా ముందు అటెండ్ అవటం జరిగింది. చాలా స్పష్టంగా మొట్టమొదట మెసేజ్, డ్యూరింగ్ ది కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఆన్ 12/6/2020 ఎట్ అబౌట్ 7:20 అవర్స్ అట్ నిమ్మాడా విలేజ్ కోటబొమ్మాలి మండల్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ శ్రీ కింజరపు అచ్చెన్నాయుడు హానరబుల్ ఎమ్మెల్యే టెక్కలి అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ అండ్ ఎక్స్ మినిస్టర్ ఫర్ ల్యాబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ వాజ్ అరెస్టెడ్ ఇన్ ఏ కేస్ క్రైమ్ నెంబర్ 4/RCO/CIU/ACB/2020 బై యుఎస్ 13(1)(C)(D)R/W 13(2) ఆఫ్ పీసీ యాక్ట్ 1988 అండ్ 13(1)(A)(R/W 13(2) ఆఫ్ పీసీ అమెండ్మెంట్ యాక్ట్ 2018 సెక్షన్ 408/420/120(B)(IPC) ఆఫ్ ACB/CIU/AP. ఈ సెక్షన్స్ కింద వాళ్ళు కేసు పెట్టడం జరిగింది. విజయవాడ ఇన్ ఈఎస్ఐ ఐఎంఎస్ స్కామ్ కేస్ హానరబుల్ ఎమ్మెల్యే ఈజ్ బీయింగ్ ప్రొడ్యూస్డ్ బిఫోర్ ది హానరబుల్ స్పెషల్ కోర్ట్ ఆఫ్ ఎస్పీఈ అండ్ ఏసీబీ కేసెస్ విజయవాడ. దిస్ ఈజ్ ఫర్ ఫేవర్ ఆఫ్ కైండ్ ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ ఫాలోస్. ఇది మొట్టమొదట డీడీ ఏసీబీ నుంచి నాకు వచ్చినటువంటి కమ్యూనికేషన్. ఇక రెండవది ప్రజెన్స్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చింది. దట్ ఈజ్ ఆల్సో ప్రజెన్స్ డిపార్ట్మెంట్ డిస్ట్రిక్ట్ జైల్ విజయవాడ రిమాండ్ ప్రిజనర్ 1573 కింజరాపు అచ్చెన్నాయుడు సన్ ఆఫ్ దాలినాయుడు ఏజ్ 50 ఇయర్స్ ఇన్ క్రైమ్ నెంబర్ 04/RCO/CIU/ACB విజయవాడ 2020 ఆఫ్ యాంటీ కరప్షన్ బ్యూరో సిఐయు విజయవాడ సెంట్ టు జీజీహెచ్ గుంటూర్ త్రూ ఏఆర్ ఎస్కార్ట్ పార్టీ విజయవాడ ఫర్ మెడికల్ ట్రీట్మెంట్ యాజ్ పర్ ది హానరబుల్ కోర్ట్ ఆర్డర్స్ ఇన్ఫర్మేషన్ సబ్మిటెడ్ రిగార్డింగ్. ఇది రెండోది జైల్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చింది. ఇక మూడవది ఆఫీస్ ఆఫ్ ది కోర్ట్ ఆఫ్ స్పెషల్ జడ్జ్ కోర్ట్స్ క్రిమినల్ అరెస్ట్ అండ్ రిమాండ్ ఆఫ్ శ్రీ కింజరాపు అచ్చెన్నాయుడు మెంబర్ ఆఫ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇంటిమేషన్ యాజ్ పర్ రూల్ 17 ఆఫ్ క్రిమినల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్ సబ్మిటింగ్ రిగార్డింగ్ క్రైమ్ నెంబర్ 4
by RCO, CIU, ACB 2020 of Anti-Corruption Bureau, CIU, ACB, Vijayawada Police Station, registered for the offences under Section 13(1)(a), C and D, read with Section 13(2) of Prevention of Corruption Act 1988 and under Section 409, 420 and 120B of India Penal Code. ఇది మూడో ఇంటిమేషన్. కాబట్టి ప్రొసీజర్స్ సరిగా అబ్జర్వ్ చేయలేదు, కమ్యూనికేషన్ లేదన్నటువంటిది ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. అన్నీ కూడా ప్రొసీజరికల్గానే వాళ్ళు చేయటం జరిగింది. అది మీకు ఒకసారి తెలియచేద్దామని చెప్పి ఈ ఇన్ఫర్మేషన్తో మీ దగ్గరికి రావడం జరిగింది. ఇక తర్వాత మనకి జనరలీ దిస్ కైండ్ ఆఫ్ వైట్ కలర్ అఫెన్సెస్ ఆర్ కమిటెడ్ బై దోస్ పర్సన్స్ హూ ఆర్ డ్రెస్డ్ ఇన్ డీసెంట్ కలర్స్. మనీ లాండరింగ్ చట్టంలో మనకి యాక్చువల్గా ఇదే కాదు, ఇప్పుడు ఇది మనకి స్కామ్లో దొరికింది. దీని చుట్టూ అనేకమైనటువంటి డైమెన్షన్స్ కూడా ఉంటాయి. మనీ లాండరింగ్ కింద ఐపీసీ సెక్షన్ 120B, అలాగే నేరపూరితమైనటువంటి క్రిమినల్ కాన్స్పిరసీ కూడా యాడ్ చేస్తే మొత్తం ఈ వ్యవహారం వెనుక ఎందరు ఉన్నారో అన్నటువంటిది కూడా తెలుస్తుంది. ఈ రకంగా వందల కోట్ల ప్రజాధనాన్ని నిబంధనలకు విరుద్ధంగా దారి మళ్లించి దోచేసిన డబ్బుని మనీ లాండరింగ్ చట్టం ప్రకారం క్రైమ్ ప్రొసీడ్స్ ఉంటాయి. ఆ డబ్బుని నిష్కలంకమైన డబ్బుగా, అనగా అన్టైంటెడ్ డబ్బుగా చూపిస్తూ వివిధ లావాదేవీల్లో వాడుకునే మదుపు పెట్టి ఆస్తులు కూడబెట్టడం, ఇది చట్ట ప్రకారం చాలా పెద్ద నేరం. సెక్షన్ 4 దీనికి మామూలుగా 7 ఏళ్లకు తక్కువ కాకుండా ప్రొసీజర్స్ ప్రకారం ఇవి ఏ విధంగా పనిష్మెంట్స్ ఉంటాయన్నటువంటిది అది వాళ్ళ చట్టంలో పేర్కొన్నట్టుగా వాళ్ళు తీసుకుంటారు. ఇది అయితే ఈ విధంగా జరుగుతున్నటువంటి దాంట్లో పేపర్లో కూడా చాలా వరకు చూసాం. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ, but he is a senior most leader in the state. మూడు తడవలుగా ముఖ్యమంత్రిగా చేశారు, వారికి అపారమైన అనుభవం ఉందని చెప్పుకుంటారు. నేరాలకు బీసీలకు సంబంధం ఏమిటండి? అచ్చెన్నాయుడు బీసీ అయితే నేరాన్ని వదిలేద్దామా? షల్ వి లీవ్ దిస్ కేస్? వదిలేద్దామా? ఇది బీసీలందరికీ చంద్రబాబు నాయుడు గారు ఆపాదించడం నేను చాలా బాధపడుతున్నాను. ఇట్స్ ఏ క్రైమ్, ఇది ఒక నేరం. ఈ క్రైమ్కి ఎవరు అతీతులు కాదు, బీసీలు కాదు, ఓసీలు కాదు, ఎవరు అతీతులు కాదు. ఇప్పుడు దీనివల్ల బీసీలని చెప్పి 10 సార్లు మాట్లాడుతూ ఈ నేరాన్ని బీసీలని చూపిస్తూ ఒక విధంగా బీసీలను అవమానిస్తున్నారు. ఈ క్రైమ్ జరిగినప్పుడు అది బీసీయా, ఎస్సీయా, ఎస్టీయా, లేదు ఓసీయా అన్నటువంటిది ప్రశ్న కాదు కదా. క్రైమ్ ఈజ్ ఎ క్రైమ్. క్రైమ్ అండ్ డీల్ చేస్తుండేటప్పుడు ఒక పెద్ద మనిషిగా మీరు ఇలాంటి మాట్లాడడం అది ఎంతవరకు సమంజసం? నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారిని, చంద్రబాబు నాయుడు గారు మీ ప్రభుత్వంలో ఈ అవినీతి జరిగిందా లేదా? స్ట్రైట్గా క్వశ్చన్ చేస్తున్నాను.
బీసీ అయితే నేరం చేస్తే వదిలేయాలా? నేను అందుకే అంటున్నాను, నేను నేమేమి నేరం చేయలేదు అని మీరు అనుకుంటే, నిన్న మీరు చెప్పారు అచ్చెన్నాయుడు గారికి అలాంటి సంబంధం లేదు దీంట్లో అని. వెన్ దెర్ ఇస్ ఎ ఇన్వెస్టిగేటింగ్ క్రైమ్ ఏజెన్సీ, వాళ్ళు ఒకవైపు నుంచి చేస్తుంటే మీరు నేరం లేదని చెప్తున్నారు. పోనీ ఎవరు చేసి ఉంటారు చెప్పండి? ఆయన చేయలేదు, ఇంకెవరైనా చేశారా? ఆయన చేశారు అన్నటువంటిది ఆధారాలు ఉన్నాయని వాళ్ళు అరెస్ట్ చేశామని ఏసీబీ వాళ్ళు బల్ల గుద్ది చెప్తున్నారు. పోనీ ఇంకెవరైనా చేశారా? మీకేమైనా ఐడియా ఉంటే చెప్పండి. అచ్చెన్నాయుడు కాదు, ఇంకెవడైనా చేశాడని ఉంటే చెప్పండి. ఒకవేళ అచ్చెన్నాయుడే నేను ఈ నేరం చేయలేదని అంటే గుడ్, వెరీ గుడ్, లెట్ హిమ్ ప్రూవ్ దట్ హీస్ ఇన్నోసెంట్. నేను నేరం చేయలేదనుకుంటే బర్డన్ ఆఫ్ ప్రూఫ్, బర్డన్ ఆఫ్ ప్రూఫ్ అని అచ్చెన్నాయుడు ఆయన రుజువు చేసుకోవాలా? ఇంకోటి అంటున్నారు, మీరు గోడగింత వెళ్ళి తీసుకొని వచ్చారు అచ్చెన్నాయుడిని, ఇది కరెక్ట్ కాదు. ఓకే, ఇది ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ, వాళ్ళు ముందే ఇంటిమేషన్ ఇస్తారు. మరి ఇవాళ ఏది వాళ్ళ ముందున్నటువంటి ప్రత్యామ్నాయాలు ఏముంటే అవి ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ అధికారులు అన్వేషిస్తారు, దాని ప్రకారం అరెస్ట్ చేస్తారు. దాక్కున్నటువంటి వాడిని పట్టుకునే బాధ్యత వాళ్ళదే కదా. ఇవాళ గోడకి ఇంత కాదు, అవసరం అనుకుంటే ఆకాశంలో ఉన్నా భూమిలో నక్కినా భూమి బదులు కొట్టైనా సరే ఏజెన్సీ ఖచ్చితంగా పట్టుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. అది వాళ్ళ ఫండమెంటల్ డ్యూటీ, అది వాళ్ళ ప్రైమ్ డ్యూటీ. దానికోసం అన్నటువంటిది తీసుకొని వచ్చేసినారని రాజకీయ లబ్ధి కోసం మీరు బీసీలను అవమానించడం సరికాదు బాబు. ఇట్స్ నాట్ ఫైర్, ఇట్స్ నాట్ కరెక్ట్. ఇవాళ మా బీసీలందరినీ మీరు ఈ బురదని మా మీద జల్లుతున్నారు. మీ పార్టీలో ఉన్న ఒక శాసనసభ్యుడు చేసినటువంటి క్రైమ్ తాలూకా బురదని మా బీసీలందరి మీద, బలహీన వర్గాలందరి మీద మీరు బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేరాన్ని అడ్డం పెట్టుకుని మీరు బీసీల్లో చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు. ఇంకోటి అంటున్నారు, అచ్చెన్నాయుడు ఉగ్రవాద బందిపోట అలా అరెస్ట్ చేశారంటున్నారు. అచ్చెన్నాయుడు ఉగ్రవాద బందిపోటని మేమెవరూ అనలేదే. క్రైమ్ ఏజెన్సీ ఏసీబీ వాళ్ళు తీసుకొని ఆధారాలు ఉన్నాయని చెప్పి, ఇందులో ప్రైమే ఫైసీ ఉందని చెప్పి అరెస్ట్ చేశారు. సరే, అచ్చెన్నాయుడు ఉగ్రవాదో లేదు బందిపోటో మీరే చెప్పాలా? మీ క్యాబినెట్లోనే పనిచేశారు కదా, మాకంటే మీరు చెప్తే బాగుంటుంది. తర్వాత గాంధీ విగ్రహాల దగ్గర, అంబేద్కర్ విగ్రహాల దగ్గర ధర్నాలు సత్యాగ్రహాలు చేస్తున్నారు, ఏంటండి అన్యాయం? నాకు అర్థం కాదు. మీరు ఇవాళ ఒక నేరస్తుడిని తీసుకొని ఏమైనా స్వాతంత్రోద్యమంలో అశువులు బాసినటువంటి కుటుంబం ఇదే అంటే తీసుకొని వెళ్ళారు, తీసుకొని వెళ్ళారు, నేరం చేశారు, తీసుకొని వెళ్ళారు. ఒక స్వాతంత్ర సమరంలో పాల్గొన్న స్వాతంత్ర సమరయోధుడా? లేదు, కార్గిల్ వార్లో పార్టిసిపేట్ చేసినటువంటి వీరయోధుడా? లేదు, కరోనా కోసం పోరాడిన యోధుడా? ఏమని గాంధీ విగ్రహాల దగ్గర, అంబేద్కర్ విగ్రహాల దగ్గర ఈ ధర్నాలు చేసి ప్రొటెస్ట్ యాజిటేషన్ కార్యక్రమాలు ఏంటిది? ఎక్కడికి మీరు తీసుకెళ్తున్నారు?
నేరాలను నేరాలుగా ఉన్నప్పుడు ఖండించాలి. ఈ దానివల్ల ఆ మహనీయుల్ని మహాత్ముల్ని మనం అవమానించినట్లు కదా ఇది. మీరు ఇప్పుడు బీసీల కోసం మాట్లాడుతున్నారు, ఇది బీసీలు బీసీలకి ఎస్సీస్కి ఎస్టీస్కు బలహీన వర్గాలందరినీ కూడా మీరు అవమానపరచడమే. మీ పార్టీలో ఉన్న ఒక శాసనసభ్యుడు నేరం చేస్తే ఆ నేరాన్ని మేమెందుకండి బలవ్వాలి? ఆ నేరం వీళ్ళెందుకు పులుముకోవాలి? ఆ నేరంతో వాళ్ళకి అఫిలియేషన్ చేయడం ఏంటండి? నేరస్తుడు నేరం ఆ లైన్లో చూడండి. మీరు అలా మాట్లాడితే బీసీలకు ఇంకా మీ మీద ఏ విధంగా నమ్మకం ఉంటుందండి? కాబట్టి ఇలాంటివి సరైనటువంటి పద్ధతి కాదు ఇది. వీటిల్ని బాధ్యత కలిగినటువంటి వ్యక్తులు మనం ఖండించాలి. ఖండించకుండా మనం ఈ విధంగా చేయడం మూలంగా అది తప్పు కదా. రెండోది, ఇప్పుడు రేపు ఉదయం ఈ కేసులో పర్ఫెక్ట్గా డీల్ చేస్తే మనీ లాండరింగ్ కూడా అట్రాక్ట్ అవుతుంది, అలాగే మనీ లేయరింగ్ కూడా అట్రాక్ట్ అవుతుంది. మనీ లాండరింగ్ చట్టంలో సెక్షన్ 3 and 4 కూడా యాడ్ చేయాల్సి ఈ కేసుకు సంబంధించి. మనీ లేయరింగ్ అంటే అందులో వచ్చినటువంటి డబ్బుని ఎవరెవరి ఖాతాల్లో వేశాం, ఇవన్నీ కూడా చూడవలసి వస్తుంది. ఇది ఈ చట్టానికే మనీ లాండరింగ్ చట్టం అనుబంధంగా ఉన్నటువంటి రెండవ పేరా పార్ట్ 2లో పేర్కొన్న ఆర్థిక నేరాలకు ఏకంగా 10 ఏళ్ళు తక్కువ లేకుండా జైలు శిక్ష ఉంటుంది. ఇది నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే ఇంత పెద్ద నేరాన్ని డిటెక్ట్ చేస్తుండేటప్పుడు మనం వాళ్ళని ఈ బీసీలని తర్వాత ఎత్తుకొచ్చారని కిడ్నాప్ చేశారని ఈ విధమైనటువంటి ఆరోపణలు చేయడం సరైనటువంటిది కాదు. ఇది దీనికి సంబంధించి నాకు వచ్చినటువంటి సమాచారంలో వీళ్ళతో జతకట్టిన కొందరు టెక్కలి అక్రమ గ్రానైట్ మైనింగ్ లీజుదారులు, పాలిషింగ్ యూనిట్ల వాళ్ళు కూడా వీళ్ళ బ్లాక్ మనీ వైట్ చేయడంలో తోడ్పడ్డారన్నటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. ఆ లైన్లో కూడా వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు. అఫ్కోర్స్ దట్ ఆల్ షుడ్ కమ్ టు ది ఫ్యాక్ట్స్. తర్వాత దీని మీదను మరొకసారి డిస్కస్ చేసుకోవచ్చు. కానీ నేనేమంటున్నానంటే ప్రొసీజర్స్ ప్రకారమే అరెస్ట్ చేశారు. అరెస్ట్లో నాకు ముందుగానే ఇంటిమేషన్ పంపించారంటే ఇప్పుడు మీరు అరెస్ట్ చేసే ముందు చెప్పాలి కదండి. అరెస్ట్ చేసే ముందు అభ్యర్థి దొరుకుతాడో లేదో తెలియదు కదా. ఇప్పుడు మనం ధర్నాలు చేస్తుంటాం, ధర్నాల్లో అరెస్ట్ చేసిన తర్వాతే ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇప్పుడు కూడా అరెస్ట్ చేసిన తర్వాత మాకు ఇన్ఫర్మేషన్ పంపించారు, వెరీ మచ్ ఇన్ టైం. అందుకు దీన్ని మీకు క్లారిఫికేషన్ ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ ఈరోజు మన పాత్రికేయ మిత్రులకు మీడియా సోదరులకు తెలియజేయాలని మీ దగ్గరికి రావడం జరిగింది. నేను అదే చెప్తున్నాను కదా, ఇప్పుడు నక్సలైట్లు బందిపోట్లు వాళ్ళని వదలరు, కరుడుగట్టిన నేరస్తుల్ని వదలరు. ఈ విధమైనటువంటి ఆర్థిక నేరగాళ్ళని వదలరు. ఇది లిటరల్గా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు. ఇంకోటి గమ్మత్తు ఏమిటంటే బీసీలు అంటున్నారు ఈ స్కామ్లో గురైనటువంటి వాళ్ళు ఎవరు? కార్మికులు. కార్మికులకు రావాల్సినటువంటి
వీటిల్ని మీరు ఈ విధంగా చేస్తే కార్మికుల్లో ఎవరుంటారు మెజారిటీ? నీటికి 90% మంది బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, ముస్లిమ్స్, మైనారిటీసు వీళ్ళే ఎక్కువ ఉంటారు. వాళ్ళకి రావాల్సినటువంటి, వాళ్ళకి చేరాల్సినటువంటి ఈ బెనిఫిట్స్ని బీసీ పేరుతో మనం కొట్టేసి వాళ్ళని అడుగుతొక్కే ప్రయత్నాన్ని ఏమనాలి? వాళ్ళకి చేరాల్సినయే కదా. కార్మికుల్లో మెజారిటీ ఆఫ్ ది పర్సన్స్ ఎవరు? బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీసు, క్రిస్టియన్సు, అణగారిన వర్గాలు, అట్టడుగు వర్గాలు వీళ్ళే కదా ఎక్కువగా. మరి వాళ్ళకి చెందాల్సినటువంటివి మనం ఈ విధంగా కొట్టేయటం మూలంగా ఏమంటారు? దీన్ని ఎలా బీసీ అని పెంచుకుంటారు? ఇది కరెక్ట్ కాదు. ఇది చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. వీళ్ళు ఒక వీణ మాదిరిగా, బందిపోట్ల మాదిరిగా, నక్సలైట్ తీవ్రవాదుల మాదిరిగా మీరు అరెస్ట్ చేశారు, కిడ్నాప్ చేశారు అంటున్నారు. వాళ్ళని వదలరు. ఇది ఈ విధమైనటువంటి క్రైమ్తో రిలేషన్ ఉన్నటువంటి వాళ్ళని వదలరు. వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. ఏసీబీ కానీ, సిబిఐ కానీ, ఎవరైనా కానీ, సిఐడి కానీ, ఇవన్నీ ఎంక్వైరీ ఏజెన్సీస్. కాన్స్టిట్యూషనల్గా ఏర్పాటైనటువంటి ఎంక్వైరీ ఏజెన్సీస్, విచారణ సంస్థలు. ఈ విచారణ సంస్థలు వాళ్ళ ముందున్నటువంటి అన్ని ప్రత్యామ్నాయాలని వినియోగిస్తారు. ఇవాళ వాళ్ళు అరెస్టుకి వెళ్ళేటప్పుడు సహజంగా వాలంటరీగా, ఏంటి మీరు ఇలా వచ్చారు, రండి అంటే మిమ్మల్ని అరెస్ట్ చేస్తుంటే మంచిది, ఏ విషయం చెప్పండి, చెప్పిన తర్వాత మంచిదంటే పదండి అనాలి. మరి మనం తలుపు వేసుకుని కూర్చుంటే గోడలైనా గెంతుతారు, మేడలైనా గెంతుతారు, మిద్దెలైనా గెంతుతారు. అది వాళ్ళ డ్యూటీ. వాళ్ళు వెళ్ళి క్యాచ్ చేయాలి, పట్టుకోవాలా? అంతే తప్ప దాన్ని ఈ విధంగా అనుకుంటే ఎట్లా? వస్తే వాళ్ళు విచారం చేస్తున్నారు, వాళ్ళు విచారం చేస్తున్నారు. లెట్ ఇట్ కమ్అవుట్. ఆ ఫ్యాక్ట్స్ కూడా వస్తాయి. ప్లీజ్ వన్ 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 వన్. అవును, ఏడు గంటల 20 నిమిషాలకి మార్నింగ్ చేశారు. వాళ్ళకి దేర్ ఇస్ ఏ ప్రయర్ ఇంటిమేషన్. ఇక రెండవది మీరేమన్నారు ఇప్పుడు? ఆపరేషన్ ఓకే. అందుకే ఇమీడియట్గా సీఎం హిమ్సెల్ఫ్ ఈజ్ ఆర్డర్డ్ హిమ్. ఒకటి తర్వాత రెండవది ఇంకోటి ఏమన్నారు మీరు? అచ్చెన్నాయుడు గారిని ఏదో అన్నారు మీరు అడిగే ముందు, విచారణ నిమిత్తం ఇంటిమేషన్ లేకుండా. ఆధారాలు స్పష్టంగా వాళ్ళకి దొరికిన తర్వాత, ఆధారాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు స్ట్రైట్గా వెళ్ళి అరెస్ట్ చేయొచ్చు. ఎంక్వైరీ ఏజెన్సీస్కి ఉన్నటువంటి విశేషమైన అధికారం అది. వాళ్ళ దగ్గర స్పష్టమైన ఆధారాలు ఉన్నప్పుడు వాళ్ళు వెళ్ళి అరెస్ట్ చేయొచ్చు. మీకే పాడు వెళ్తే తెలుస్తుంది, వెళ్తే తెలుస్తుంది. ఇప్పుడు ఎన్ని కోట్లు వచ్చాయన్నటువంటిది వాళ్ళు చెప్తున్నారు, 100 కోట్లని, 150 కోట్లని, ఇవన్నీ ఉన్నాను. ఐ విల్ లెట్ ఇట్ కమ్స్ అవుట్. మేబీ ప్రెజ్యూమ్డ్ ఆర్ రైట్. మనం అప్పుడే ఏముంది, ఇంక విచారణ పూర్తి కాలేదు కదా. విచారణ పూర్తి కాలేదు. విచారణ పూర్తయితే ఏది ఏ దాని కింద, ఏ సెక్షన్ కింద ఏది అట్రాక్ట్ అవుతుంది అన్నటువంటిది వెన్ దే ఆర్ ఫైలింగ్ ది చార్జ్ షీట్. బిఫోర్ ఫైలింగ్ ది చార్జ్ షీట్ యూ కాంట్ సే లైక్ దిస్. వాళ్ళ చార్జ్ షీట్ ఫైల్ చేసినప్పుడు కదా ఇవన్నీ ఏ సెక్షన్స్ కింద, ఏ దీని కింద ఇది కేసు అట్రాక్ట్ అవుతుంది అన్నటువంటిది ఫైలింగ్ ఆఫ్ చార్జ్ షీట్లో ఇవన్నీ వస్తాయి. కరెక్ట్ లెన్స్ ఆఫ్ గ్లాన్స్లో చూస్తే అది ఎలా కనబడుతుందని తెలుస్తుంది. మనం ఒక ప్రియాకుపైడ్ మైండ్తో చూస్తే అట్లాగే కనిపిస్తుంది. నేను అదే అంటున్నాను,
ఇది పొలిటిసైజ్ చేయకుండా బీసీ వర్గాలను ఆపాదించకుండా నేరాన్ని నేరంగా నేరస్తుడిగా మనం ట్రీట్ చేస్తే దీంట్లో మెరిట్స్ డిమెరిట్స్ మీకు కరెక్ట్గా కనిపిస్తుంది. లేనప్పుడు ఏమిటంటే ఎట్లాగైనా మనం అనుకోవచ్చు దాంతో ఏముంది నో ప్రాబ్లం అబ్సల్యూట్లీ ఏదైనా చెప్పుకోవచ్చు కాకపోతే వెదర్ ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్ ఆర్ నాట్ దట్ ఈస్ $1,000 ఆఫ్ క్వశ్చన్. ఏమంటారు అక్కడ ఉన్నటువంటి సర్కమ్స్టెన్సెస్ ప్రివైలింగ్ సర్కమ్స్టెన్స్ ఏంటో మీకు నాకు తెలియదు కదా. అది ఏంటి చెప్పండి. అలాగే ఎల్లుండి ఎల్లుండి మనం వెళ్తున్నాం కదా దానికి కాదొచ్చు కనిపించేదాన్ని గట్టెక్కి చూడడం ఎందుకు. ఏమంటారు నాకు అర్థం కాల. సో బికాస్ ఆఫ్ దిస్ కోవిడ్ అండ్ కరోనా దృష్టిలో పెట్టుకొని గవర్నర్ వుడ్ లైక్ టు అడ్రస్ ది బోత్ ది హౌసెస్ ఆన్ వీడియో కాన్ఫరెన్స్. రిమైనింగ్ ఏమి ఇదేం లేదు. మీరు ఆయన కోరుకున్నారు అది. సో వెన్ గవర్నర్ సెడ్ ఆయనే అడ్రస్ చేయాలా అందుకు మనం ఆ విధంగా తీసుకోవాల్సి వచ్చింది అన్నటువంటిదే నా అభిప్రాయం. నాకు ఒకరు మాట్లాడాలా వన్ అవును ఓకే అందుకే రావాలా రాకూడదన్నారు దట్ ఈస్ దేర్ ఆప్షన్. కాకపోతే మేమైతే సమన్ చేయాలి కదా. వెన్ హీ సెడ్ నేను అటెండ్ అవను అన్నటువంటిది మన దగ్గర సమాచారం లేదు. కానీ సమన్ అన్నటువంటిది ఖచ్చితంగా అందరి సభ్యులకి చేయాలి. ఇట్స్ ఎ కాన్స్టిట్యూషనల్. సో మేము సమన్ చేస్తాం వాళ్ళు దీన్ని బట్టి ఇక్కడ వాళ్ళు రావచ్చు రాకపోవచ్చు. సీటింగ్ ఫిజికల్ డిస్టెన్స్ అవునండి మనం చేస్తున్నాం. అది ఎంతమంది సభ్యులు ఉన్నారో అందరికీ కూడా సోషల్ డిస్టెన్స్ మెజర్స్తోనే సీటింగ్ అరేంజ్మెంట్ చేస్తున్నాం. ఏది నాకైతే ఇన్ఫర్మేషన్ లేదు. నాకు ఇన్ఫర్మేషన్ లేదయ్యా అది నువ్వు చెప్తే ఐఎమ్ సర్ప్రైజింగ్ నౌ. ఒకవేళ అది జరిగితే మా పాత్రికేయులు ఫ్రెండ్ చెప్పినటువంటిదే కరెక్ట్ అయింది అనుకుంటాను నేను. ఏంటి రిస్ట్రిక్ట్ ఏం నాకైతే ఇన్ఫర్మేషన్ లేదు అందుకే మరి నేను అంటున్నాను. ఇప్పుడు మీరు అడిగారు నేను చెప్పాను నాకైతే ఇన్ఫర్మేషన్ లేదయ్యా. తప్పనిసరిగా ఉంటే నేను పని కట్టుకొని నీకు ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ చెప్తాను మీరు చెప్పిందే కరెక్ట్ మీ సమాచారం రైట్ అని. ఐ విల్ టెల్ యూ. ఏమంటారు చూద్దాం. ఈ కరోనా లైన్ ఆఫ్ వ్యూలో ఏ డిసిషన్స్ అరేంజ్మెంట్స్ చేస్తున్నారు లెట్ మీ హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్ బికాస్ నేను జస్ట్ ఇన్ ఎర్లీ అవర్స్ ఆఫ్ ది డే ఐ కేమ్ ఓవర్ టు విజయవాడ. వచ్చిన తర్వాత ఇంక నేను మీటింగ్ అది పెట్టుకొని చెప్పాలి. లేకపోవచ్చు ఎవరు అసెంబ్లీకే వస్తారు. బోత్ ది హౌసెస్ అడ్రస్డ్ బై ది గవర్నర్ ఫ్రమ్ హిస్ బంగ్లా ఆన్ వీడియో కాన్ఫరెన్స్. ఓకే షల్ ఐ టేక్ లీవ్.